కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరింక పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన పి శ్రీనివాస్ కుమార్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల్ని వేధించిన పేకాట జూదం మద్యం సారాయి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఇటువంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. అలాగే ప్రజలకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పిస్తామని, తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్న నేపథ్యంలో పై ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా నా వంతు అలాగే ప్రజలకు ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పైన అవగాహన కల్పించి బ్లాక్ ఉన్న బ్లాక్ స్పాట్స్ పై అందరికీ జాగ్రత్త తీసుకుని ఎటువంటి సురక్షితంగా ప్రయాణం చేసేట్టు గమ్యస్థానం చేరేట్టు నా వంతు సహాయం చేస్తాను. అలాగే ఈ గ్రామంలో కోరింగ్ పొల్యూషన్ సంబంధించి గ్రామంలో చాలా విస్తృతంగా ఉందని నాకు తెలిసింది. అలాగే నేను అందరిని హెచ్చరించేది ఏంటంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకోబడుతుంది. అలాగే శాంతి భద్రతను కాపాడే విషయంలో ప్రజలు నాకు మీ వంతు సహకారం అందిస్తారని, అలాగే పోలీసు వారి పట్ల సహకారంతో శాంతి భద్రతలను కాపాడటానికి అదుపులో చేయడానికి సహాయం చేస్తారని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.